ఫ్రెండ్స్ ప్రెజెంట్ చాలా వరకు అందరు ఏం చేస్తున్నారంటే వైర్లెస్లీ ఛార్జింగ్ సపోర్ట్ చేసే మొబైల్ని యూజ్ చేస్తున్నారు. ఆ మొబైల్స్ కొనాలంటే మనం దాదాపు ఒక 50,000 60,000 అలాగే మనీ అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. S9 Plus కానివ్వండి, సామ్సంగ్ S9 కానివ్వండి, S8 కానివ్వండి, ఐఫోన్స్ కానివ్వండి, సో ఇటువంటి మొబైల్స్లో మాత్రమే మనకు ఈ వైర్లెస్లీ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఫీచర్ అయితే ఉంది. కానీ ఈరోజు నేను మీకు ఇక్కడ చూసినట్లయితే రెడ్మీ నోట్ 5 ప్రో వైర్లెస్లీ ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది. సో ఇదే విధంగా మీ దగ్గర ఎటువంటి ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నా ఇదే విధంగా వైర్లెస్ ఛార్జర్లోకి కన్వర్ట్ చేసుకునే విధంగా ఈరోజు ఒక మంచి గ్యాడ్జెట్ గురించి నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అయితే ఇందుకోసం మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఇంకా నచ్చితే లైక్ చేయండి. సో ఈ వీడియోకి నేను ఒక 1500 లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మర్చిపోకుండా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను ఛార్జింగ్ పెట్టాను, అది కూడా వైర్లెస్లీ. ఇక్కడ పైన మనకు సింబల్ కూడా కనిపిస్తుంది ఛార్జింగ్ ఎక్కేటట్లు. సో ఇక్కడ మీరే చూడొచ్చు. అయితే దీన్ని ఎలా మనం మన మొబైల్కి కూడా ఈ ఫీచర్ని ఎనేబుల్ చేసుకోవచ్చు అంటే, ఇందుకోసం నేను ఏం చేశానంటే ఆన్లైన్ నుంచి ఈ వైర్లెస్ ఛార్జర్, ఈ క్యూఐ వైర్లెస్ ఛార్జర్ అనే అడాప్టర్ని తెప్పించాను. సో ఇది మాత్రం మీరు బుక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా బుక్ చేయండి, ఎందుకంటే మనకు ఈ యూఎస్బి కేబుల్ ఏదైతే దీంతో పాటు వస్తుందో అది మనకు కాస్త డిఫరెంట్గా రావడం అయితే జరుగుతుంది. సో అందుకోసమే మీరు చూసి బుక్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే మొబైల్ స్క్రీన్ పైన ఉండి మనకు ఈ విధంగా అడాప్టర్ ఉంటే, సో ఇక్కడ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా బుక్ చేసి తెప్పించుకోండి, ఎందుకంటే నేను 1 వీక్ బ్యాక్ తెప్పించుకొని రిటర్న్ చేసి మళ్ళీ కరెక్ట్గా తెప్పించుకోవడం అయితే జరిగింది. సో నాలాగా మీరు బాధపడకూడదు అనే ఒక ఉద్దేశంతో ముందే మీకు చెప్తున్నాను. సో ఈ విధంగా ఈ అడాప్టర్ కనుక మన దగ్గర ఉంటే చాలా ఈజీగా మన మొబైల్ని వైర్లెస్లీ ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. ముందుగా అయితే నేను ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసినట్లయితే మనకు ఈ అడాప్టర్ మీద యూనివర్సల్ వైర్లెస్ ఛార్జర్ రిసీవర్ మోడల్, ఇంకా అలాగే ఇన్పుట్ 5 వోల్ట్, ఇంకా అలాగే అవుట్పుట్ 1000 mAh. సో మనకి ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు, నార్మల్ ఛార్జింగ్కే మనం దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీ దగ్గర రెడ్మీ మొబైల్ ఉన్నా కానివ్వండి, చాలా ఈజీగా దీన్ని ఇన్సర్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే వైర్లెస్ ఛార్జర్ అని ఉంది. సో మనం ఏం చేయాలంటే మన మొబైల్కి ఉండే యూఎస్బి పోర్ట్ ఏదైతే ఉంటుందో అందులోకి ఈ యూఎస్బి కేబుల్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనం జాగ్రత్తగా ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఇన్సర్ట్ చేస్తాను. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరే చూడొచ్చు చాలా పర్ఫెక్ట్గా మనకు సెట్ కావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు రాంగ్గా కనుక బుక్ చేసుకుంటే మాత్రం మనం కాస్త ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదేంటి అంటే మనం ఈ అడాప్టర్ని బ్యాక్ సైడ్ కాకుండా మన స్క్రీన్ మీదకి ఈ విధంగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో బుక్ చేసేటప్పుడు కంపల్సరీ జాగ్రత్తగా బుక్ చేసుకోండి. మీకు యూఎస్బి పోర్ట్ ఎలా ఉంటే దానికి తగినట్లుగానే ఈ యూఎస్బి అడాప్టర్ని, అంటే ఈ ఛార్జర్ అడాప్టర్ ఏదైతే ఉంటుందో, సో దీన్ని బుక్ చేసుకోండి. సో దీని తర్వాత ఏం చేయండి అంటే సింపుల్గా మీ మొబైల్కి వచ్చే కేస్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఈ విధంగా సెట్ చేసేస్తే మీకు ఇక్కడికి అడాప్టర్ అనేది కరెక్ట్గా సెట్ కావడం అయితే జరుగుతుంది. అయితే దీని తర్వాత మన దగ్గర ఉండాల్సిన మెయిన్ గ్యాడ్జెట్ వచ్చేసి వైర్లెస్ ఛార్జర్. సో ఇది ఉంటేనే మనం ఛార్జింగ్ అనేది ఎక్కించుకోవచ్చు మన మొబైల్కి. సో ఇది కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతుంది, మనకు దగ్గర దగ్గర 450 రూపీస్కి అమెజాన్లో లభిస్తుంది. దీని యొక్క లింక్ ఇంకా అలాగే ఆ అడాప్టర్ యొక్క లింక్ వచ్చేసి ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి తెప్పించుకోవాలనుకుంటే తెప్పించుకోవచ్చు. ఓవరాల్గా రెండు కలిపి మనకు 750 లేకపోతే 800 రూపీస్కి అయితే లభిస్తాయి ఈ యూఎస్బి కేబుల్, అంటే అడాప్టర్ కానివ్వండి ఛార్జర్ కానివ్వండి. సో ఈ విధంగా ఈ రెండింటిని సెట్ చేసుకుంటే మాత్రం మీరు చాలా ఈజీగా మీ మొబైల్ని ఒక వైర్లెస్ ఛార్జర్గా, అంటే వైర్లెస్ ఛార్జర్ సపోర్ట్ చేసే విధంగా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. నార్మల్గా నేను దీన్ని ఎందుకు తెప్పించానంటే, నేను ఎప్పుడైనా సరే వర్క్ చేసేటప్పుడు అడాప్టర్ సెట్ చేసి దాన్ని మనం పక్కన పెట్టేసి మాటిమాటికి మన చేయి తగులుతుంటే ఆ మొబైల్ అనేది కింద పడడం, పగిలిపోవడం ఇలాగైతే నా చాలాసార్లు జరిగాయి. సో ఇలా జరగకుండా నేను ఏం చేశానంటే, నార్మల్గా మనం ఏదైనా సరే వర్క్ చేసేటప్పుడు సింపుల్గా మనం పక్కన పెట్టేస్తే, అంటే ఈ అడాప్టర్ మీద పెట్టేసినట్లయితే మనకు ఛార్జింగ్ అనేది ఎక్కుతూ ఉంటుంది. మనం మాటిమాటికి అక్కడ నుంచి కేబుల్ని రిమూవ్ చేసి మనం గట్టిగా లాగి మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉండదు, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ వైర్లెస్ ఛార్జర్ని ఆర్డర్ చేసి తెప్పించుకోవడం అయితే జరిగింది. మీకు కూడా యూజ్ అవుతుందనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయితే జరిగింది. సో నాకు తెలిసినంతవరకు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. మర్చిపోకుండా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.